Judicial remand lo unna MBS Jewelers, Musud Dalal Gems and Jewellers India Private Limited Director Sukesh Gupta nu ED custody court anumatinchindi. Metals and Minerals Trading Corporation ki tappudu samacharam ichi mosam chesina keslo Sukesh Gupta nu ED arrest chesindi. న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంలో ఆయన చెంచల్గూడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. సుకేష్ గుప్తా నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని ఆయన్ను కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు. సుకేష్ గుప్తాను 9 రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి తీసుకొని విచారించనుంది. అరెస్టుకు ముందు తనిఖీల సందర్భంగా గుర్తించిన 149.10 కోట్ల విలువైన ఆభరణాలు 1.96 కోట్ల నగదు గురించి కస్టడీలో పూర్తి వివరాలు రాబట్టనున్నారు. సరైన సెక్యూరిటీ డిపాజిట్ లేక బంగారం తీసుకోవడం వల్ల MMTCకి 504.34 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ గతంలో పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో MMTC హైదరాబాద్ విభాగానికి చెందిన కొందరు అధికారులు సుకేష్ గుప్తాకు సహకరించినట్లు సిబిఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. సుకేష్ తో సత్సంబంధాలు ఉన్న అధికారులెవరు, వారు ఏ విధంగా సహకరించారనే వివరాల్ని ఈడీ రాబట్టనున్నట్లు సమాచారం. అంతేకాక సుకేష్ గుప్తాపై హైదరాబాద్ CCS లో నమోదైన కేసులోనూ మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.